మిక్సర్ ప్రేక్షకులకి నా నమస్కారము. నేను ప్రభాకర్ని. బిగ్ బాస్ తెలుగు 24/7 ఈ ఓటీటీలో మనకి డిస్నీ హాట్స్టార్లో వస్తుంది. 3 వీక్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది. అయితే ఎపిసోడ్ 28 హోలీ స్పెషల్, ఇది 19వ తారీఖున ప్రసారమైందండి. దీనికి గెస్ట్గా ఓంకార్ గారు వచ్చారు. ఈ ఓంకార్ గారు గెస్ట్గా వస్తున్నారని ముందుగానే మీడియాలో బాగా హల్చల్ అయ్యింది. తర్వాత చాలామంది చాలా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈ ఓంకార్ గారు గెస్ట్గా వచ్చి హోస్ట్ చేసిన ఈ ఓటీటీ తెలుగు హోలీ స్పెషల్ అంత బాగా రాణించలేదని నా అభిప్రాయము. ఆయన అంత బాగా పోస్ట్గా సక్సెస్ఫుల్గా ఆయనకి నేను 2 మార్కులు మాత్రమే ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 5. ఎందుకంటే అసలు ఆయన ఎంట్రీ అవుతుంటేనే చాలా సీరియస్గా నేలను చూసుకుంటూ ఎంటర్ అయ్యారండి హౌస్లోకి. ఎలా ఉందంటే అది మనం ఎవరోతోటైనా హీటెడ్ డిస్కషన్ చేసుకుని వాకౌట్ చేసి వెళ్తుంటే ఎలా ఉంటుందో అట్లా ఉంది. తర్వాత ఆయన హౌస్లోకి వచ్చి కంటెస్టెంట్స్ని నవ్వించడానికి ప్రయత్నించారు. తర్వాత ఆయన వస్తూ కొన్ని గిఫ్ట్లు కంటెస్టెంట్స్కి ఇచ్చారు. ఆ ఇచ్చినప్పుడు ఆయన ఇచ్చిన ఎక్స్ప్లనేషన్ కానీ ఆయన వేసిన పంచులు కానీ ఏవీ రాణించలేదండి. చాలా ఒక్క పంచ్ కూడా సరిగ్గా లేదు. మచ్చుకి నేను 5, ఆయన ఎక్కడ ఫెయిల్ అయ్యారో నేను 5 పాయింట్స్ చెప్తానండి. ఆయన తెచ్చిన గిఫ్ట్స్ని ఇస్తూ ఒక్కొక్కల చేత వాళ్ళ పేరున్న గిఫ్ట్ ప్యాకెట్ ఓపెన్ చేయించారు. అందులో ఫస్ట్గా హర్యానా గ్లోరీ గారికి ఒక మొక్క, ఒక ప్లాస్టిక్ కుండీలో ఉన్న మొక్కని ఇచ్చారు. హర్యానా, ఇది ఎందుకు ఇస్తున్నానంటే నువ్వు ఏ మాట పడితే ఆ మాట ధైర్యంగా అనగలవు, ఈ మొక్కని బాగా ప్రేమించు, ఈ మొక్కని బాగా చూసుకో, నువ్వు కూడా అందరితోటి కలిసిమెలిసి ఉండు అన్నట్టుగా ఏదో ఎక్స్ప్లనేషన్ చెప్పారు. అక్కడ అస్సలు సూట్ అవ్వలేదండి. 2, బిందు మాధవ్ గారికి ఆవకాయ బిర్యానీ ఇచ్చారు. ఈ ఆవకాయ బిర్యానీ ఎంత ఫేమస్సో బిందు మాధవి నువ్వు కూడా అంత ఫేమస్. నీ నవ్వు చాలా బాగుంటుంది, ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు, అలాగే నవ్వుతూ ఉండు, నిన్ను చాలామంది ప్రేమిస్తున్నారు, నువ్వంటే చాలా ఇష్టం అన్నట్టుగా మాట్లాడారు. అంతకుముందు ఆశురెడ్డి గారికి ఒక స్క్రబ్ ఇచ్చారండి. ఈ స్క్రబ్ ఏంటి, అంట్లు తోకనేది క్లీనింగ్ స్క్రబ్ ఉంటుంది కదా, అది ఆ స్క్రబ్ ఇచ్చి ఆవిడతో అన్నారు, నువ్వు బిగ్ బాస్ని అది ఇవ్వు ఇది ఇవ్వు అని కోరుకుంటున్నావు, దానికి తగ్గట్టుగానే ఈ చిన్న స్క్రబ్ ఇచ్చాడు బిగ్ బాస్, మనం ఎలా అంటే అలాగే తదస్థ దేవతలు అంటారు కదా అని అన్నారు. అది ఆయన చెప్పిన దానికి కూడా ఏమీ అతకలేదు. బిందు మాధవి స్మైల్ బాగుంటుందని ఆవకాయ జాడి ఇచ్చిన ఆయన. తర్వాత స్రవంతికి టూత్ బ్రష్ ఇచ్చారండి. టూత్ బ్రష్ స్రవంతికి ఇచ్చి నీ ఎంత ఎవరు ఏది అన్నా కూడా వాళ్ళల్లో నవ్వు చూస్తూ ఉంటావు అని అన్నారు. ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి, నీ పళ్ళు ఎప్పుడు మెరుస్తూనే ఉండాలి, నువ్వు ఎప్పుడు నవ్వుతూ కనిపించాలి అని అన్నారు. యాక్చువల్గా శ్రావంత్ అసలు హౌస్లోనే కనపడదు, ఆవిడ నవ్వు ఎక్కడ కనపడుతుందో నాకైతే అర్థమవ్వలేదు. పైగా బిందు మాధవి నువ్వు ఎప్పుడు నవ్వుతూ అందరికీ ఇష్టంగా ఉంటావు, నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి అని బిందు మాధవికి చెప్పి ఆవిడకి ఆవకాయ జాడి ఇచ్చారు. ఇక్కడ నవ్వుతూ స్రవంతి నీ నవ్వు చాలా బాగుంటుంది అంటూ ఈవిడకేమో టూత్ బ్రష్, అసలు 2 కూడా మిస్ మ్యాచ్ అయ్యాయండి. అదేమి అంత గొప్పగా లేదు. తర్వాత మన మహేష్ విట్టా గారికి పోపులో డబ్బా ఇచ్చారు, ప్లాస్టిక్ది మసాలా దినుసులు వేసుకునేది. ఆయన అన్నారు, నీలో అన్ని టాలెంట్స్ ఉన్నాయి, నవరసాలు పోషించగలవు నువ్వు, కానీ కొన్నిటిని మాత్రమే బయటకు తీస్తున్నావు, నువ్వు నవరసాలు పోషించాలి అని చెప్పారు. న్యాచురల్గా మహేష్ విట్టా గారు లాస్ట్ సీజన్లోనూ చూసాము, ఇప్పుడు సీజన్లోనూ చూసాము, ఆయన ఎప్పుడు కూడా కొంచెం
సీరియస్గానే ఉంటాడు. ఆయనకు రెండు మూడు యాంగిల్స్ కానీ రెండు మూడు ఇవి టైప్స్ ఆఫ్ బిహేవియర్ కానీ ఆయనకి ఏమీ ఉండదు. ఎక్కువ ఆయనకి కోపం ఎక్కువ, సీరియస్గా ఉంటాడు. మరి ఆయనకి ఇచ్చింది ఓంకార్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ ఆయన వేసిన పంచులు కానీ ఎక్కడా పేలలేదండి, అసలు సూట్ అవ్వలేదు. తర్వాత కొన్ని డ్యాన్సులు చేయించారు, అవి కొంచెం పర్వాలేదు. లాస్ట్లో నేను చెప్పేది ఏంటంటే, ఈ పోలిరాజు ప్రసారమైన ఈ ఓంకార్ గారి స్పెషల్ ఎపిసోడ్లో మాత్రము అంత మజా ఏమీ రాలేదండి. పైగా చాలా విపరీతమైన ఓవర్ యాక్షన్ తోటి తేజస్వి, మిత్రా శర్మ వీళ్ళిద్దరూ కూడా చాలా ఓవర్ యాక్షన్ చేసి మనకి చిరాకు పుట్టించారు. అందుచేత 19వ తారీఖున ప్రసారమైన హోలీ ఎపిసోడ్లో కొద్దిసేపు ఇంచుమించు ఒక గంట ఉన్నారు ఓంకార్ గారు, కానీ ఆ గంటలో కూడా పెద్ద రక్తి కట్టలేదు. అందుచేత నేను ఆయనకి 2 points out of 5 points మాత్రమే ఇద్దామని అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయాన్ని మీకు టీ మిక్సర్ ప్రేక్షకులకి షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే కామెంట్స్ టీ మిక్సర్ వాళ్ళకి తెలియజేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ జీ ప్రభాకర్.